విద్యకు పేదరికం అడ్డుకాకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తుంటే ప్రతిపక్షం జీర్ణించుకోలేక బురద జల్లుతుందని ఆయన దుయ్యబట్టారు. మీ బిడ్డలందరూ మాత్రం ఉన్నత చదువులు చదువుతారు, కాన్వెంట్ లోకి వెళ్తారు, వాళ్ళకు మంచి యూనిఫామ్లు, షూస్, సాక్స్, బెల్ట్ వేసుకొని పోతారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారు, అణగారిన వర్గాల వారు, మరి పిల్లలు మాత్రం వాళ్లకు చినిగిపోయిన మరి యూనిఫామ్స్, చినిగిపోయిన మరి చెప్పులతోటి, మరి బ్యాగులు లేకుండా, పుస్తకాలు లేకుండా, నోట్బుక్లు లేకుండా మాత్రం పోవాలా? ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ సమానత్వం? ఇదెక్కడ మానవతావాదం? తరతరాలుగా బడుగు బలహీన వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి అందని ద్రాక్షగా మిగిలిపోయినటువంటి ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం మరి బోధన కానివ్వండి, ఈ యొక్క కార్పొరేట్ వాతావరణంలో చదువుకునే ఒక వెసులుబాటు కానివ్వండి, ఇవన్నీ లేని పరిస్థితుల్లో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి, ఒక లెవెల్ ప్లేయింగ్ ప్లాట్ఫామ్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక మానవతా దృక్పథంతో, ఒక మానవతావాదిగా, ఒక దార్శనికుడుగా పేదరికం విద్యకు అడ్డు కాకూడదని చెప్పి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను పుణికిపుచ్చుకొని ఈరోజు చదువుకు పట్టం కడుతూ, చదువుకు పెద్ద పీత వేస్తూ బడ్జెట్లో 16 నుంచి 18% నిధులు విద్యకు కేటాయిస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మీకు అవి కనపడలేదు. ప్రజలు సంతోషంగా ఉంటే ప్రతిపక్షం ఆనందంగా ఉండలేదని విమర్శించారు. జగనన్న విద్యా కానుకపై ఇతర రాష్ట్రాలు కూడా ఆరాతిస్తున్నాయని పేర్కొన్నారు. బడ్జెట్లో 16% విద్యాభివృద్ధికే కేటాయిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. డ్రాప్అవుట్ శాతం తగ్గించి మెరుగైన విద్య అందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారి మరి అమృత హస్తాల మీదుగా ఈ యొక్క కార్యక్రమం లాంచ్ అయిందో, రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనం, ఒక విప్లవాత్మకమైన మార్పుగా ప్రజలు గుర్తిస్తూ ఉండి స్కూళ్ళకెళ్ళి లైన్లుగా మరి అందరూ తండోపతండాలుగా తల్లిదండ్రులు తరలివచ్చి స్కూళ్లలో జరుగుతున్నటువంటి మార్పులు చూస్తూ ఈ యొక్క జగనన్న విద్యా కానుకను అందుకునే విధంగా వస్తుంటే అప్పుడు మాత్రం వాళ్ళు పట్టుకోలేకపోయారు, అప్పుడు మాత్రం ఓరవలేకపోయారు, అప్పుడు మాత్రం వాళ్ళ కడుపు రగిలిపోయింది. అందుకు ఈరోజు నుంచి ఇక దాడి చేస్తూ ఉన్నారు. రండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని వందల కోట్లు ఈరోజు ఈ యొక్క జగనన్న విద్యా కానుక ఈ యొక్క పథకాన్ని ఏ విధంగా అమలు చేశాము, ఏ విధంగా తీసుకొస్తున్నాం, ఏ విధంగా ఈ ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి వచ్చిందనే దాని మీద మీరు నిజంగా గుండె మీద చేసుకొని ఒకసారి ఆలోచన చేయండి. చక్కటి కార్యక్రమాలు, ఇలాంటి ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా?